రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదని స్వయంగా ఆ పార్టీ ఎన్నికల నిర్వాహక కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అంగీకరించారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సరిపడ నాయకులు కేడర్ లేదని పేర్కొన్నారు సోమవారం ఆయన మీట్ ది ప్రెస్ తో మాట్లాడుతూ బీజేపీ తెలంగాణలో ఇంకా స్థిరపడలేదని చెప్పారు హైదరాబాద్తో పాటు నాలుగైదు జిల్లాల్లో మాత్రమే ప్రభావం చూపగలుగుతుందన్నారు పార్టీ బలంగా లేని స్థానాలను జనసేనకు ఇచ్చినట్లు చెప్పారు మేనిఫెస్టో ఇంకా తయారవుతూనే ఉన్నదని ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేమని అన్నారు మరో నేత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి మాజీ ఎంపీ విజయశాంతిని బీజేపీ దూరం పెట్టింది బీజేపీ తాజాగా విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతి పేరును చేర్చలేదు దీంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది ఆమె బీజేపీని విడి కాంగ్రెస్ లో చేరనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతుంది తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయ ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి